హౌలే గుండర్ విన్ చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తా అన్నది చచ్చిపోయిన వాళ్ళకి కాదురా హౌలే ఆ చచ్చిపోతే ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బందులలో ఉంటుంది వాళ్ళ కుటుంబానికి అది ఆసరాగా ఉంటుందని వాళ్ళకి ఇస్తా అన్నారు తెలుగు తెలియదు ఇంగ్లీష్ తెలియదు ఎందుకురా నీకు వాడు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే కోటి రూపాయలు ఇస్తాం రా దరిద్రం పోతుంది ఏ పెద్ద ఉండదు చిన్న ఉండదు నోటికి ఏదో వస్తే నువ్వు చేసేది ఉండదు పీకేది ఉండదు ఓ పని చేసిన లేదు పాడు లేదు జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎంపిరా నువ్వు ఏదో అదృష్టంలో గెలిచిపోయి నువ్వు దానికి భూమి మీద ఎగిరితే అమ్మ మళ్ళీ కింద వాడనంత ఎగురుతు బిడ్డ జాగ్రత్త మాట్లాడేటప్పుడు అందరూ నీ నోరు నువ్వు అనగానే నువ్వు తోపు తురుము కానీ అంటారేమో కానీ ఈడ్చిదాంతే మళ్ళీ నిజామాబాద్లో కూడా కనబడు వాళ్ళు చెప్పింది ఏంది నువ్వు చెప్పేది ఏందిరా ఇరవై లక్షలు పది లక్షలు నువ్వు సావు దరిద్రం పోతుంది గవర్నమెంట్ కాదు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరం తల రూపాయి వేసుకొని కోటి రూపాయలు ఇస్తాం మీకు సావు ఏం మనిషి నాయన నీకు రాజకీయం రాదు పాడు రాదు ఎవడన్నా పని చేసి మాట్లాడతాడు నువ్వు పని చేయవు ఏం చేయవు ఒట్టి వన్ నోరు ఉంది కదా అని పారేసుకొని నోరు నోరు నోటికొచ్చినోట్టు మాట్లాడి జస్ట్ టీవీలు సోషల్ మీడియాలో నన్ను చూడాలి అన్నది కుతూహలని తప్ప వేరే ఇదేం లేదు నీ మొత్తం ఇప్పుడు నీ ఎంపీ పదవి ఒక పేక మేడ లాంటిది ఏదో అన్ఎక్స్పెక్టెడ్ కదా తిరిగి నువ్వు నువ్వు మళ్ళీ ఈసారి గిట్ట గెలిస్తే అది ఎనిమిదో ప్రపంచ వింతనే నువ్వు గెలవవు పీకవు నీ మాటలు అన్నిటికీ నువ్వు అనుభవిస్తావు ఏదేది అంటున్నావో అవన్నీ నీకే కొడతాయి బిడ్డ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు